హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. మనం ప్రతిసారి ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా సయాటికా పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా డైరెక్ట్గా మనం సయాటికా పెయిన్ వల్ల, మనం ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఎంతవరకు తగ్గింది, అయినా కంప్లీట్గా తగ్గిందా లేకపోతే కొంచెమే తగ్గిందా, ఇంకా మన ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇచ్చినాం, మన దగ్గర ఎటువంటి అంబియన్స్ ఉంది, ఇక్కడే ఉండి 10 రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న నాగేశ్వరరావు అనే పేషెంట్ ఈస్ట్ గోదావరి నుండి రావడం జరిగింది. ఈ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చినప్పుడు ఆయన పెయిన్ తీవ్రత ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, రండి సార్. ఇతని పేరు నాగేశ్వరరావు గారు అండి. ఇతను ఈస్ట్ గోదావరి నుండి సయాటికా నొప్పితో వేరే ఒక డాక్టర్ గారు ఎవరు రిఫర్ చేస్తే మన దగ్గరకు వచ్చున్నారు. మనం ఎందుకు డైరెక్ట్గా పేషెంట్ ద్వారానే వాళ్ళ వీడియోస్ మనం ఎందుకు ఇస్తున్నాము అని అంటే, డైరెక్ట్గా టెస్టిమోనియల్గా వాళ్ళ మాటల్లోనే అసలు నొప్పి మనం ఏం ట్రీట్మెంట్ చేస్తున్నాం, మనకి ఎందరో తగ్గింది అనేది వాళ్ళ మాటలు తెలుసుకుంటే దాని ఎఫెక్టివ్ అనేది బాగుంటుందని చెప్పేసి ఈరోజు డైరెక్ట్గా ఆయన ద్వారానే మనము ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి. నేను ఈస్ట్ గోదావరి నుంచి, ఈస్ట్ గోదావరిలో ఎర్రగూడెం అనే గ్రామం నుంచి వచ్చానండి. నేను వచ్చేటప్పటికి కొంచెం నొప్పి తీవ్రంగా ఉండేదండి. ఈ 10 రోజులు బట్టి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి. సార్, మీ యాక్చువల్గా మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య ఏంటి? వెనకాల కానించి కాలు బాగా ఇబ్బంది పెడుతుండేది నిలబడి ఉంటే. ఇప్పుడు పావుగంట నిలబడినా ఇబ్బంది ఏం పెడతలేదండి, నొప్పి ఏం రావట్లేదు. ట్రీట్మెంట్ బాగా చేశారండి, స్టాఫ్ కూడా బాగా సహకరించారు ఈ 10 రోజులు బట్టి. సార్, మీకు ఎక్కడైతే నడుము నుంచి కింద లావుతుంది అన్నారు కదా, వచ్చిన మొదటి రోజు నుండి ఇక్కడ మీకు మనం ఎన్ని టైమ్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాము, లేదంటే మీకు ఇక్కడ అకామిడేషన్ కానీ, మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా కానీ, లేకపోతే మా ట్రీట్మెంట్ ఇచ్చే స్టాఫ్ కానీ, మా నుంచి కానీ ఏదైనా ఇబ్బంది ఏమైనా కలిగిందా సార్? ఏమి లేదండి, ఇబ్బంది బాగా చేశారు. వచ్చిన కాడి నుంచి మాకు ఇక్కడికి వచ్చేటప్పటికి వెనక నుంచి ఈ కాలంతా పోటు వచ్చేదండి నిలబడుతుంటే, ఇప్పుడు వచ్చిన కాడి నుంచి బాగా ట్రీట్మెంట్ బాగా చేశారు, చేతులతోటే బాగా ఎక్కువగా చేశారు, దాని మీద చాలా బాగుంది. ఇక్కడ సార్ చెప్తున్నారు ఏంటంటే, చేతులతోనే బాగా చేస్తున్నారని ఒక వర్డ్ వాడారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. చేతులతోనే మనం ఏం చేస్తున్నాం అంటే, అది మ్యానిపులేషన్స్, ఎంఎఫ్ఆర్ అండ్ కైరోప్రాక్టిక్ అనేది మాకుండే ట్రీట్మెంట్ కాన్సెప్ట్లో ఇది మెయిన్గా ఉంటుందండి. ఇదేంటంటే, ఎక్కడైతే పాయింట్, ట్రిగ్గర్ పాయింట్ ఉంటుందో ఆ ట్రిగ్గర్ పాయింట్ రీచ్ చేయడము, జాయింట్ పెయిన్ ఉంటే జాయింట్ పెయిన్ రీచ్ చేయడము, మజిల్ స్పాజమ్స్ కానీ, సోర్నెస్ ఉన్నా కూడా ఇవి మాన్యువల్గాతో పాటు మనం సమ్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా హెల్ప్ తీసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ నీడ్ అవసరం అని అనుకుంటే తప్ప మనం లేజర్ని ఇంప్లిమెంట్ చేయమండి. ఆ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఎప్పుడు ఎవరికి ఏ విధంగా అవసరం అవుతుందో దాని విధంగానే ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ డైరెక్ట్గా ఎక్కడ కూడా రాగానే మన పేషెంట్కి మీ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి మనం ఎక్కడ చెప్పాము, ఎందుకంటే లేజర్తో 0 సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకు చెప్పాము లేజర్ అంటే, ఇట్ ఈస్ ఏ అది కొంచెం కాస్ట్ ఎక్కువ, ఎఫోర్డబుల్ తీసుకున్న వాళ్ళలో మనం అది అడ్వైజ్ చేస్తాము. సో ఈరోజు సార్, మీకు ఏమైనా లేజర్ ట్రీట్మెంట్ ఏమైనా ఇచ్చాము మేము? లేజర్ ట్రీట్మెంట్ కట్టే లేజర్ ట్రీట్మెంట్ మనం ఎప్పుడు కూడా ఈ పేషెంట్కి మనం అప్లై చేయలేదండి. ఎందుకనంటే ఆయనకు ఉండే ప్రాబ్లము సయాటికా పెయిన్, దానివల్ల ఆయన గత 3-4 మంత్స్ నుంచి టాబ్లెట్స్ తింటూ అది ఎందుకు తగ్గకపోవడంతో ఒక డాక్టర్ గారు రిఫర్ చేయడం వల్ల మన దగ్గరికి రావడం జరిగింది. సో దట్ కరెక్ట్గా 10 డేస్, అంటే ఈరోజు 9th డే సార్, ఈరోజు 9th డే, రేపటితో ఆయన కంప్లీట్ అయిపోద్ది. ఈ 10 డేస్లో కంప్లీట్గా ఇక్కడే ఉండి ట్రీట్మెంట్, మన దగ్గర రూమ్స్ ఉంటాయండి, మంచి అంబియన్స్తో కూడుకున్నవి, లగ్జరీ రూమ్స్ ఉంటాయి. వీటిల్లో ఇక్కడ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ సెషన్స్ పడడం వల్ల ఈయనకి టైం సేవ్ అవుతుంది, మీకు కూడా తొందరగా తగ్గిపోతుంది. మీ టైం చాలా ఇంపార్టెంట్ కదా, మీకు ఎక్కడైతే అందరు బిజీ లైఫ్ స్టైల్, ఎక్కడైతే ఎవరికైతే ఏ బిజీ ఉంటుందో తెలియదు. సో దట్ ఏంటంటే, ఇక్కడ ఉండి తీసుకోవడం వల్ల మీకు అదొక అడ్వాంటేజ్. అండ్ ఫెచింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్, ఆ టైం మనకు సేవ్ అవుతుంది. సో దట్ ఇప్పుడు మనము ఆయనకి ఏ ట్రీట్మెంట్ ఇచ్చాము, ఏ విధంగా ఇచ్చి, ఇప్పుడు ఆయన మాటల్లో మనం విన్నాం కదా, ఒకసారి మీకు అది ఎలా చేస్తున్నాం అనేది శాంపుల్గా ఒక 3-4 ఐటమ్స్ మేము చూపిస్తాము, చూడటం సార్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇదివరకు ఈయన మాటల్లో మనం ఏం ట్రీట్మెంట్ చేసాము ఏంటనేది ఆయన చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తామనేది శాంపుల్లో మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాము. ఎక్కడైతే ఈ లంబార్ స్ట్రక్చర్ రీజన్ ఉందండి, ఈ నొప్పితో పాటు ఇక్కడ నుంచి ఈ రైట్ సైడ్ ఈ సయాటికా పెయిన్ అనేది ఇలా 1 బై 1 స్టెప్ బై స్టెప్గా ఫస్ట్ నీ జాయింట్ వరకు, ఆ నీ జాయింట్ నుంచి మళ్ళీ యాంకిల్ జాయింట్ వరకు ఏదైతే ఆ రేడియేటింగ్ అవుతుందో ఆ రేడియేటింగ్ వచ్చే పెయిన్ మనం సయాటికా అంటాం. ఇది మెయిన్గా అండి, ఇక్కడ గ్రూవ్ ఉంటుంది, ఈ గ్రూవ్ నుంచి ఆయనకి ఎక్కువ పెయిన్ వస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే, ఈ గ్రూవ్ నుంచి ఏదైతే పెయిన్ వస్తుందో ఆ గ్రూవ్ పెయిన్ అనేది మనం దీన్ని కంప్లీట్గా
ఆ రూట్ కాజ్ పెయిన్ మెయిన్ ఇక్కడనే అతనికి స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ మనం ట్రిగర్ పాయింట్ అంటాం. ఆ ట్రిగర్ పాయింట్ని ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఆ తగ్గించుకున్నప్పుడే ఆయన 50% ఆఫ్ ద ఆ రిలీఫ్ రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆయన కాన్ఫిడెంట్ కూడా అంతే లెవెల్లో పికప్ అవుతుంది, ఇంకా నాకు తగ్గిపోతుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఈ లంబార్ రీజియన్లో ఏదైతే ఉంటుందో ఈ బ్యాక్ పెయిన్ కూడా మనం కవర్ చేస్తుంటాము. ఈ బ్యాక్ పెయిన్తో పాటు ఈ సయాటిక పెయిన్ ఇదే సింపుల్ అండి. ఇక్కడ ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్కి సయాటిక డిఫరెన్స్ ఇదే. ఈ బ్యాక్ పెయిన్ వచ్చేసి లంబార్ రీజియన్ వరకు ఉంటుంది, సయాటిక పెయిన్ వచ్చేసి గ్రూ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ గ్రూ నుంచి ఈ బటక్ రీజన్ వరకు వచ్చేది ఫస్ట్ స్టేజ్ అంటాం. ఈ బటక్ రీజన్ నుండి నీ జాయింట్ వరకు సెకండ్ స్టేజ్, నీ జాయింట్ యాంకిల్ జాయింట్ అనేది థర్డ్ స్టేజ్లో అంటాం. అది కంప్లీట్ ఒక స్పార్క్ లాంటి పెయిన్. స్టెప్ బై స్టెప్ డే వన్ వచ్చినప్పుడు ఎవరికి అర్థం కాదు, ఆ డే టూ వచ్చేసరికి లేకపోతే డే టూ మీన్స్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఆర్ ఫోర్త్ మంత్ అట్లా అనుకోండి, అది వచ్చినప్పుడు ఈ చిన్న రేడియేటింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు అలర్ట్ అవుతారు. అదేదో ఈ బటక్ రీజన్లో ఉన్నప్పుడే పెయిన్ అనేది అలర్ట్ అవుతే మా కిట్కు ఇనిషియల్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా రిలీఫ్ అనేది జరుగుతుంది. ఇది యాక్చువల్ సయాటిక. సో ఇప్పటివరకు మనకు ఆయన మాటల్లో మనం విన్నాం. ఇప్పుడు బాడీ మీద మనం ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, మనకి ఏ ప్రాబ్లం ఉంది ఏంటనేది కూడా క్లియర్గా చెప్పాం. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తామని మీకు శాంపుల్గా ఒక వీడియోలాగా చూపిస్తాం, ఒకసారి చూడండి. అది సార్ మొదటి రోజు వచ్చినప్పుడు పెయిన్ ఎక్కడ ఉండింది సార్ మీకు ఎక్కువ? అక్కడ ఉండేది ఇక్కడ. ఇది ఇది చెప్పిన స్పాట్ ఏంటంటే ఇదే అండి. ఈ గ్రూ, ఈ గ్రూ నుంచి ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే జనరల్గా వచ్చిన రోజు ఇలా మ్యానిపులేట్ చేసేసుకొని కైరోప్రాక్టిక్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సార్ పెయిన్ ఏమైనా వస్తుందా? ఇప్పుడు రావట్లేదు. ఓకే. ఇది మ్యానిపులేట్ చేయడము అండ్ అట్ ద సేమ్ టైం కైరోప్రాక్టిక్ కూడా దీని మీద మనం ఇంప్లిమెంట్ చేస్తాం. కైరోప్రాక్టిక్ సపరేట్ బెడ్ ఉంటుంది కాబట్టి ఆ బెడ్ మీద మనం చూపించలేకపోతున్నాం, అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. సార్ ఒక్కసారి సైడ్కి తిరగండి సార్, అటువైపు తిరగండి, అటువైపు అటువైపు. ఈ లెగ్ ఇలా పెట్టుకోండి సార్. ఏం కాదు, ఎట్లా పెట్టాను ఎట్లా పెట్టాను సార్? రైట్. రిలాక్స్ ఇలా ఉన్నాను సార్. రైట్. ఈ చెయ్యి ఇలా పెట్టాను సార్. సి సార్ నా వైపు తిరగండి సార్, మళ్ళీ సార్ ఇటువైపు తిరగండి నా వైపు. వచ్చిందా? అది ఇది యాక్చువల్గా మనం కైరోప్రాక్టిక్గా మనం ఇంప్లిమెంట్ చేస్తామండి. ఇదేంటంటే ఆయన కండిషన్ని బట్టి, ఆయన నొప్పి తీవ్రతను బట్టి మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాలో అంతవరకే చేస్తాము. ఏదో మనం చేయాలని చేయడం కాదు, కండిషన్ని బేస్ చేసుకుని ట్రీట్ చేయడమే మా కాన్సెప్ట్ అండ్ రూట్ కాజ్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడమే మా కాన్సెప్ట్. సో ఇప్పటివరకు మనం ఏం చేసాము, ఫస్ట్ ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఏదైతే పేషెంట్ తన అనుభవం ఏదైతే ఉందో తను చెప్పాడు. సెకండ్ మనం ఏంటి, ప్రాబ్లం ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుందో అది కూడా మీకు ఫిజికల్గా చూపించడం జరిగింది. థర్డ్ మేము ఏం చేస్తామంటే శాంపుల్గా చూపించడం మాత్రమే జరిగింది, పూర్తి ట్రీట్మెంట్ కాదండి. ఎందుకనంటే ఆయనకి సంబంధించింది మనం పూర్తి ట్రీట్మెంట్ దాదాపు 40 to 45 minutes పడుతుంది, అది మనకి ఇప్పుడు చూపించలేం. దానిలో భాగంగా ఎండ్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనము ఇప్పుడు ఏదైతే లోకల్ లూబ్రికెంట్ అంటే లైక్ వాట్ ఎవర్ ఏదైనా ఒకటి అప్లై చేసేసి తనకి ఎటువంటి మనం ట్రీట్మెంట్ చేస్తామో ఒకసారి చూడండి. అది ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ అండి. ఈ ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ మనం ఎందుకు అప్లై చేస్తామంటే మనం ఒక లూబ్రికెంట్ అంటే ఒక ఆయింట్మెంట్ కానీ ఏదైనా కానీ అప్లై చేసిన తర్వాత మజిల్ రిలాక్సేషన్ గురించి, ఎందుకంటే చేసిన తర్వాత దానిలో ఉండే సోర్నెస్ కానీ ఇన్ఫ్లమేషన్ అనేది పెరగడం జరుగుతుంది. ఆ పెరగడం వల్ల ఈ రేస్ అనేది మనకు ఇమర్స్ చేయడం వల్ల ఆయనకి అక్కడ ఉండే స్పాజమ్ కానీ సోర్నెస్ కానీ ఏదన్నా కూడా రిలీఫ్ వచ్చేస్తుంది. ఇది మా ట్రీట్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్. ఈ ట్రీట్మెంట్ కూడా మేము అప్లై చేస్తుంటాం. ఇప్పటివరకు మనము ఆయన ఎక్స్ప్లెనేషన్ చూసాము, అన్నీ చూసాము, ట్రీట్మెంట్ కూడా మనం ఏ విధంగా చేసామనే శాంపుల్గా మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు ఏంటంటే ట్రీట్మెంట్ అంతా బాగా జరిగిందంటున్నారు, బాగా తగ్గిందంటున్నారు, మరి ఫర్దర్గా మాకు ఇక్కడ ఎవరినైనా పంపించాల్సి వస్తుంది మీరు రిఫర్ చేయగలుగుతారా? ఈస్ట్ గోదావరి కదా, చాలా దూరం కదా, మరి అక్కడ నుంచి దూరం పంపించాలంటే మరి పంపించగలుగుతారా? అలాగే ఇప్పుడు నేను ఎలాగ ఉన్నానో అలాగే ఉండి దగ్గరుండి చేయించుకుంటారండి. మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా ఎల్పోరు ఎల్పో ఇబ్బంది ఉంది, సెకిటియా ఏదో అంటారండి, సయాటికా సార్, సయాటికా.
దానికి మా నేను వెళ్తంతో పండగ వెళ్ళిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి నేను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి వెళ్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఎందుకంటే మీ వల్ల మాకు ఒక 4 వస్తున్నారు అని అంటే అది మా క్రెడిబిలిటీ అని మేము అనుకుంటాం. ఎందుకంటే మీకు తగ్గుదేనే కదా ఇంకొకరు చెప్తారు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇక్కడ ఉండి ఇన్ని ఇన్ని రోజులు ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకొని మీకు కూడా ఇంత పేషెన్స్గా ఉండడం వల్ల కూడా థ్యాంక్ యూ సో మచ్.